నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని ఉండగా అలాగే మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని క్రాక్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఉండగా మరి ఇద్దర్ హిట్ ట్రాక్ లో ఉన్న కలయికలు వస్తున్నటువంటి తాజా చిత్రం వీరసింహరెడ్డి ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా తమనైతే మ్యూజిక్ అందించారు ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఒక్కసారిగా విడుదలై సినిమాపై అయితే భారీ అంచనాలు పెంచేసి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేలా అభిమానులకు ఎదురు చూసేలా చేసింది అయితే ఈ చిత్రం రేపు గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సిండగా ఒక రోజు ముందుగానే యుఎస్ లో ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి అయితే అక్కడ చూసిన వారంతా ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి ముందుగా వీరసింహరెడ్డి చిత్రకథ విషయానికి వస్తే బాలకృష్ణ వీరసింహరెడ్డిగా అతని తండ్రైన మొదటి భార్య చనిపోవడంతో మరో భార్యను పెళ్లి చేసుకుంటారట అయితే మొదటి భార్య కొడుకుగా వీరసింహరెడ్డి ఉండగా రెండవ భార్య కూతురుగా వరలక్ష్మి శరత్ కుమార్ ఉంటుంది అయితే వీరసింహరెడ్డి బాలకృష్ణకు వరలక్ష్మి శరత్ కుమార్ అన్న చెల్లెలుగా ఉంటారు అయితే వరలక్ష్మి శరత్ కుమార్కు వీరసింహరెడ్డి బాలకృష్ణ అంటే పడదు వీరిద్దరి మధ్య కోపాలు పెరుగుతూ గొడవలకు దారితీస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్తో కలిసి ఉంటూ దునియా విజయ్ విలన్ వీరసింహరెడ్డి బాలయ్యతో గొడవలు పడుతూ ఉంటారు మరి వీరసింహరెడ్డి వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ మధ్య ఏం జరిగింది ఈ గొడవల కారణాలేంటి మళ్ళీ మరో బాలకృష్ణ ఈ గొడవల్లో ఎంటర్ అయ్యారా అన్నది తెలవాలంటే ఈ సినిమా చూడాల్సిందే మొత్తానికి వీరసింహరెడ్డి చిత్రంలో రెండు విభిన్న పాత్రలు నటించి నందమూరి బాలకృష్ణ ఎప్పటిలాగే తన డైలాగులతో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా సినీ ప్రేక్షకులకు బాలయ అభిమానులకు మెప్పించి 100కు 100% అదిరిపోయే విధంగా వీరసింహరెడ్డి చిత్రంలో అయితే దుమ్ము దులిపేశారు బాలయ్య చాలా రోజుల తర్వాత వీరసింహరెడ్డి చిత్రంలో వింటేజ్ బాలయ్యని అయితే చూడబోతున్నామట ఇక ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ గా శృతి హాసన్ తన నటనతో మెప్పించి బాలయ్యకు తగ్గ జోడిగా ఆకట్టుకుంది అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు నటించి పాత్రకు తగ్గ న్యాయం అయితే చేశారు ఇక ఈ చిత్రంలో నటించిన మెయిన్ విలన్ గా దునియా విజయ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అదిరిపోయే రేంజ్లో డైలాగులతో ఫైట్ అయితే ఒక ఊపు ఊపేశారు ఇక ఈ చిత్రంలో నటించిన మిగిలిన నటనటులు అందరూ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేయగా ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్గా తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు సాంగ్స్ అదిరిపోయే లెవెల్లో ఉండగా బాలకృష్ణ శృతి హాసన్ ఈ సాంగ్స్లో అదరగొడుతూ మెప్పించారు అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఈ సినిమాకు సరైన టైంలో వచ్చి ఆకట్టుకుంటుంది ఈ సాంగ్లో ఇద్దరు హీరోయిన్స్ వారి డాన్స్తో అదరగొట్టేస్తారు అయితే ఈ ఐటమ్ సాంగ్లో చంద్రిక హనీ రోజ్ వంటి హీరోయిన్స్ అయితే అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు కాగా ఈ చిత్రంలో హనీ రోజ్ హీరోయిన్ చిన్న పాత్ర అయినప్పటికీ పాత్రకు తగ్గ న్యాయం అయితే చేశారు ఇక వీరసింహరెడ్డి చిత్రంలో వస్తే ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ వచ్చినప్పుడు థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయని అంటున్నారు ఈ చిత్రంలో ఇంటర్వల్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ ఫైట్స్ కానీ ప్రతి ఫైట్స్ వచ్చినప్పుడు ఒక క్లైమాక్స్ చూసిన విధంగా ఫీలింగ్ అయితే కలుగుతుందట ప్రతి ఒక్క సీన్ అయితే గూస్ బంప్స్లో ఉంటాయని సమాచారం ఇక ఈ చిత్రంలో సెంటిమెంట్ ఎమోషనల్ సీన్ అయితే గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతున్నారు మొత్తానికి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వీరసింహరెడ్డి చిత్రం అయితే ఉంటుంది డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలకృష్ణకు వీరసింహరెడ్డి చిత్రంలో ఫుల్ మాస్ యాక్షన్ పాత్రలు చూపించి అద్భుతంగా తెరకెక్కించి సరైన న్యాయంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకైతే చాలా వరకు నచ్చుతుందని అంటున్నారు మొత్తానికి యుఎస్ఏలో చూసినారంతా ఈ సినిమాపై పాజిటివ్గా స్పందిస్తున్నారు 3 నుంచి 4 మధ్యలో ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వచ్చని తెలుస్తుంది మరి వీరసింహరెడ్డి చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీరసింహరెడ్డి చిత్రానికి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అఫీషియల్ కలెక్షన్ల వివరాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ షేర్ చేయడం అంతా మరొకటి థ్యాంక్ యూ